నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు కూడా ఉండరని ఒక నానుడు ఉండండి అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు తెలంగాణలో చూసుకుంటే చాలా అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రతి రాజకీయ పార్టీలో కూడా అయితే ఎంతో మరి రాజకీయ అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడు గటు రామచంద్ర గారు మనతో పాటు ఉన్నారు ఆయన అంతకుముందు వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా ప్రధాన భూమిక పోషించి అదేవిధంగా అక్కడ ఆ పార్టీ అంటే రాష్ట్రం వీరైన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ అడుగుపెట్టి టీఆర్ఎస్ పార్టీలో కూడా అనేక సేవలు అందించి ఇప్పుడు మరి ఆ పార్టీని విభేదించి వైఎస్ఆర్టీపీ పార్టీలోకి అంటే శరిమలమ్మ గారితో నడవడం కోసం ఆయన మరి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు అసలు ఏంటి రాజకీయ పరిణామాల మీద ఆయనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఆయనకున్నటువంటి అవగాహన ఏంటి అసలు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అనేక అనేక అంశాలు సార్ నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ అండి ఎలా ఉన్నారు సార్ చూస్తే రాజకీయ పరిణామాలు చూస్తే చాలా రోజు రోజుకి టకటకటగా మారిపోతున్నాయి అన్నీ కూడా అంటే మీరెంతో సీనియర్ నాయకుడు అయ్యండి దగ్గర దగ్గర ఒక అంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా మంచి భూమిక పోషించిన వారు ఎందుకు మరి టీఆర్ఎస్ పార్టీని విభేదించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న తర్వాత ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయినాయో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీలు కానీ లేకుండా పోయినాయి సో ఉన్నా చాలా మైనర్గా ఉన్నాయి ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది పార్టీలు వేరైనా తెలంగాణ బిడ్డలుగా అందరి మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వంలో మరింత తెలంగాణ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనే నమ్మకంతో ఉంచాము నన్ను కూడా సీఎం గారు కూడా పదే పదే రమ్మని అడగటం మీలాంటి వాళ్ళు సీనియర్లు ఉండాలని అడగటం ఆ పద్ధతిలో నేను టీఆర్ఎస్లో చేరాను చేరాను వాళ్ళు కూడా పార్టీలో గుర్తింపులు ఇచ్చారు కాకపోతే క్షేత్రస్థాయిలాగా పార్టీ కేడర్ని అంటే క్షేత్రస్థాయికి నాయకత్వానికి మధ్యన ఉండాల్సిన కేడర్ గుర్తింపులో నాకు ఎందుకో కొంచెం నిర్మాణంలో తేడా అనిపించింది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా మనం ఇచ్చిందే తీసుకోవాలి మనం పెట్టింది తినాలి అనే పాయింట్ వస్తే పథకాలన్నీ అలా ఉపయోగపడుతున్నాయి పథకాలు కూడా ఏమి లేవని కూడా చెప్పలేం కానీ ప్రజలకు ఒక పథకం ద్వారానే తీసుకురాలేము వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇవన్నీ కూడా మనం పనుల్లోకి తీసుకోవాలి దానికంటే ముందు కేడర్ యొక్క పరిణామం తీసుకోవాల్సి ఉంటుంది అంటే నిర్మాణంలో పార్టీ లేకుండా కేవలం ఒక నాయకుడికి ప్రజలకి మధ్య ఉన్న సంబంధమే నిరంతర కార్యక్రమం కాదు అందుకని నాకేమనిపించింది అక్కడ ఎందుకో రాజకీయాలు చేసిన తృప్తి అనిపించాలి నాకు రాజకీయం అంటే నిరంతరం ప్రజల కోసం ఏదో చేస్తూ ఉండాలి ప్రజల్లోకి పోవాలి ప్రజలతో ఉండాలనేది మొదటి నుంచి నా నేను పెరిగిన తీరది కాబట్టి అక్కడ కాకుండా ఏమనిపించింది అంటే నాకు ఎక్కడో క్యూలో నిలబడి ఓ పట్టుకుంటే అల్ల ఒకటి ఏదో ఒకటి వేయకపోతారా వేయడం అయితే ఖాయం మనం మన వంతు వచ్చినప్పుడు వేస్తారన్న డౌట్ ఏంటి వంతు వచ్చినప్పుడు కానీ దానికోసమే అట్లా ఉంటే నేను పదవి కోసమే నిలబడనేమోనేమో అని అనిపించింది నాకు అలా కాకుండా రాజకీయాలు చేసిన తృప్తి అనిపించలేదు దాంతో నేను ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచించుకుంటే చాలా కులాలుగా నేను అధ్యయనం చేసిన పార్టీకి రాజీనామా చేసినాక కూడా నెల నెల పదిహేను రోజులు నేను బాగా స్టడీ చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలు ఎక్కడ ప్రత్యామ్నాయంగా లేవు దేశాల్లో మన దేశ రాజకీయాలు మీరు పరిశీలిస్తే ఒక ప్రాంతీయ పార్టీ పరిపాలనలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయంగా ఉండటం కష్టం ఒకవేళ ఉన్నా వెంటనే మళ్ళీ నిలబడవయి ఆ స్థితిలో ఒక ప్రాంతీయ పార్టీకి మరొక ప్రాంతీయ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ లేకపోతే ఏ పాలన కూడా సాఫీగా సాగదు ఈ ఆల్టర్నేటివ్ రెండు రకాలుగా జాతీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఐడియాలజీ మాత్రం అయ్యేటట్టు వాళ్ళ కార్యక్రమం చూసినా కూడా ప్రత్యామ్నాయంగా లేవు ఎంతవరకు నన్ను ఊదిటూ నేను ఏం తిడతా ఇద్దరం కలిపితే పైకొత్తామనే ఫీలింగే తప్ప ప్రజల సమస్యల మీద పోరాటం చేసే కార్యక్రమం ఇద్దరికీ లేదు ఐడియాలజీకి పూర్వకంగా ప్రత్యామ్నాయం కాదు పోరాటాల ఫలితంగా ప్రత్యామ్నాయం కాదు ఈ స్థితిలో ఒక ప్రాంతీయ పార్టీ పుట్టిన పుట్టాలి ఉన్న పార్టీని పెంచనన్న పెంచాలి ఇదే కార్యక్రమం దాన్ని చూసినప్పుడు ఈ కాలంలో ప్రాంతీయ పార్టీ పుట్టి పెరగడం ఇవన్నీ విషయాలు వచ్చినప్పుడు కొంచెం దూరంగా అనిపించింది నాకు ఉన్న పార్టీలలో ప్రాంతీయ పార్టీని పెంచడం ఎలా అన్నప్పుడు నాకు షర్మిల గారిని నేను చూజ్ చేసుకున్నాను ఎందుకంటే ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది ఈ రాష్ట్రాన్ని పాలించిన దాంట్లో భాగస్వామ్యం ఉంది కొత్త కాదు రెండు ఆ రోజులలో రాజశేఖర గారి పాలన మీద ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఆయన చనిపోయినాక చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ పరిశీలించినప్పుడు షర్మిలో ఉన్న వ్యక్తిగతంగా కూడా మొండితనం నిలబడేతనం భయపడకుండా ఉండేతనం ఇవి కూడా నాకు మొదటి నుంచి తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్కు షర్మిల పార్టీ అనేది నేను నిర్ణయించుకున్నాను అందుకే తిరిగి అందులో రాజీనామా ఇందులో జాయినింగ్ మీరు దాదాపుగా ఒక ఒక ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నారు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల టీఆర్ఎస్లో ఉండి ఆ టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అర్థం చేసుకో ఒకటి మాత్రం నిజం అది తెలంగాణ పోరాటాల్లో కేసీఆర్ ప్రముఖ భూమిక పోషించిన విషయాన్ని ఎవరు లేరు తర్వాత పాలనలో జనరల్గానే ప్రాంతీయ పార్టీ నాయకులు అధికారంలోకి వేస్తా వస్తే ఎలా ఉంటారో అలా ఉండగే ప్రయత్నం చేశాడు అది డైరెక్ట్గా ప్రజలకు ఆయనకు సంబంధం పెట్టుకొని కేడర్ని కానీ నాయకులను కానీ విస్మరించటం ప్రజల దగ్గర ఉంటే సరిపోతుంది అనే ఫీలింగ్లో ఉన్నాడు ఆ సమయంలో రాజకీయంగా మనం చెప్పడానికి ఏమన్నా సూచనలు చేయడానికి వేదిక లేదు వేదిక లేదు నువ్వు ఉన్న వేదికలో చెప్పడానికి మార్గం లేదు అందులో ఆ పార్టీలోనేమో మరి అవి ఎట్లాగో పెరిగిందో తెలియదు కానీ ఏదన్నా మాట్లాడడానికి ఎవరూ సాహసించరు ఎవరైనా మాట్లాడబోతే కూడా వాళ్ళు డిక్రీజ్ చేస్తారు చేయని చిట్టానో కిందికి మీదికను దుద్దనో ఏదో ఉంటాయి ఇవన్నీ ఈ స్థితిలో చూసినప్పుడు సరే ఆయన దగ్గర ఒక లక్షణం దగ్గరికి వెళ్తే గౌరవించడం అవన్నీ బాగానే ఉంటాయి కానీ దగ్గరికి ఎట్లా అన్నది ఒక ప్రశ్న ఉంటుంది కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ప్రజలతో డైరెక్ట్గా ఉండడం అనేది ఈ రకరకాల కార్యక్రమాల్లో అది ఒక్కటే పనిచేయదు ఇప్పుడు బీజేపీ లాంటి ఉపరితలం మీద సామాజిక ఉద్యమాలు సామాజిక ఉపరితల మీద సామాజిక వైరుధ్యాల మీద రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ మధ్యన ఘర్షణ పెట్టి ఎక్కువ వర్గాన్ని దగ్గర పెట్టుకోవడం ఎట్లా అని అలాంటివి ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద పని చేయం మీరు బాగా చూస్తారు కదా జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది జిహెచ్ఎంసీలో నీకు ఎన్నికలు వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ పోద్ది వరంగల్లో ఎన్నికలు వస్తే భద్రకాళి టెంపుల్ పోతారు ఖమ్మంలో ఎన్నికలు వస్తే భద్రాద్రి టెంపుల్ పోతారు ఇది ఒక డ్యూటీ అంటే అలాంటి విషయాల మీద మాత్రమే ఒక ఘర్షణ పెట్టి ఒక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నాలు చేస్తారు అలాంటి వచ్చినప్పుడు ఒక్కసారి ఏమవుతుంది అంటే ఈ ఈ ఆర్థిక విషయాలు కూడా తలదన్ని సామాజిక అంశం ముందుకు వచ్చిందనుకో అనుకో దెబ్బతింటుంది ఒక పక్క కేడర్ కూడా లేరు కేవలం ఆయన మీద ఆధారపడి నడవాలి ఇవన్నీ చూసినప్పుడు దెబ్బతింటుంది సార్ దెబ్బ తినకపోవడం వాళ్ళ ఇష్టం అది పెద్ద పాయింట్ కాదు కానీ నేను అనేది ఏంటంటే సమాజానికి నష్టం అంటే ఇలాంటి ఉపరితల ఉద్యమాలతో వాళ్ళు సమాజానికి తీవ్రమైన నష్టం వస్తుంది అట్లా కొంచెం సమాజం గురించి ఆలోచించే వాళ్ళు అలాంటి శక్తులు పెరగడానికి ఇష్టపడరు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం అలాంటి శక్తులు కాకుండా ఒక ప్రాంతీయ ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలనేది నాకు అనిపించింది అట్లా చూసాను ప్రాంతీయ ప్రత్యామ్నాయం మీరు అంటున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే షర్మిల గారు అసలు ప్రాంతమే కాదని చెప్పేసి చాలామంది విమర్శించడం జరిగింది నేను నేను తెలంగాణ కోడలను చెప్పుకునే ప్రయత్నం ఒకటి చేసినా కూడా కానీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వారు అందరికీ తెలిసిన విషయమే మరి దీన్ని ఎలాగ మీరు ఇప్పుడు దేశం విడిపోయిన తర్వాత అద్వాని ఎక్కడ వాడు ఇండియా వాడే కాడు ప్లస్ ఈ దేశాన్ని పరిపాలించిన యూపీఏ గవర్నమెంట్లో యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఎక్కడిది ఇటీలలో పుట్టింది ఇటీలలో పుట్టినా ఇండియాకి నాయకత్వం వహించాలి కానీ ఇండియాలో పుట్టిన షర్మిలో వహించకూడదా అంటే ఇవన్నీ చేతగానప్పుడు ఎదురుగా తీసుకొచ్చే వాదనలు తప్ప ప్రజల్లోకి వాళ్ళని ప్రజల అభిమానాన్ని పొందాల్సిందే కానీ ఇవాళ మెట్టి నీళ్ళు అనేది నేను సోనియా గాంధీని నేను విమర్శించడం కాదు ఆమెకు రైట్ ఉంది సోనియా గాంధీ ఇండికి రా ఇండియాకు రావచ్చు ఇక్కడ కోడలు ఇక్కడ పౌరసత్వం తీసుకుంది ఇక్కడ ఓటు హక్కు తీసుకుంది ఆమెకు పోటీ చేసే హక్కు రాజ్యాంగమే కల్పించింది మరి అలాంటప్పుడు ప్రజలు స్వీకరించడానికి తిరస్కరించాలి నువ్వు కాదుగా తిరస్కరించేది ఈ ఆర్గ్యుమెంట్లన్నీ ఎలా ఉంటాయి అంటే ఒకవేళ నిజంగా సెలవులను అంగీకరించకపోతే ప్రజలు అంగీకరించరు కానీ ప్రజలనే ఆమె ఇవాళ రేపు మనం మన అక్క చెల్లాలని స్త్రీలను చూసినా కూడా అత్తగారింటికన్నా హక్కుని ఎలా సంపాదిస్తారో మనం చూసాం ఆమె ఇల్లు దాదాపు ఇల్లు అత్తగారి ఇల్లే ఇల్లు అంటుంది ఆమె ఇక్కడికి సంబంధించిన ఆమె ఇక్కడ కోడలు ఖచ్చితంగా ఇక్కడ కోడలే అయినా సరే దాన్ని స్వీకరించాల్సింది ఎవరు ప్రజలు మీరు ప్రజల్లో ఏమకంటే మంచి బాటలు చెప్పండి మీరు ప్రజల్లో ఇంతకంటే మంచి పనులు చేయండి అది వదిలిపెట్టేసి మేము ఇక్కడ ఆమె కాదు అక్కడ ఆమె కాదు అంటే ఇంకా పాత చరిత్రలు చెప్పుకొని బతికే రోజులు లేవు రవి గారు గత చరిత్రలు చెప్పుకుంటే ఆ లెక్క ప్రకారంకి వస్తే ఇండియాకు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ దేశంలో కాంగ్రెస్ ఉండాలి మిగతా పార్టీలు ఎందుకుని స్వాతంత్రంలో ఎక్కడుందో తెలియని బీజేపీ పార్టీ వాళ్ళ పరిపాలన చేస్తూ ఉంది ఎటసమైంది ఇవన్నీ ప్రజలకు ఇవి ఇప్పుడు కాదు పట్టాలి నువ్వు ప్రజలకు నువ్వేం చేస్తావు ఏం చెప్ ఏం చేస్తావు అధికారంలోకి వస్తే అసలు ఏం చెప్తున్నావు ఇది ప్రజలు చూస్తారు ప్రజల సంక్షేమం ప్రజలు చూస్తారు తప్ప ఈ ఈ ఆర్గ్యుమెంట్లు ఏం బాగా ఆర్గ్యుమెంట్ చేసిందా ఆయన బాగా ఆర్గ్యుమెంట్ చేసిందా ఇవి పనిచేయరు అయితే ప్రాంతీయ పార్టీ నేను ఎందుకంటున్నా తెలంగాణ ప్రయోజనాలను అంగీకరించిన ప్రాంతీయ పార్టీ అయితే రేపు భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు వేసినా గారే అంతక అందరికంటే ముందు తెలంగాణ ప్రాంతీయ పార్టీగా కూర్చోగలదు జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తేడా ఏంటంటే ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనాలకు ఇస్తుంది జాతీయ పార్టీ ఎప్పుడు కూడా ఏం చేస్తారో జాతీయ లెవెల్లో చూసుకుంటుంది అంటే ఏ రాష్ట్రం ఓడిపోతే నాకే సెంటర్లో అధికారంలో రావాలని అది చూస్తుంది సెంటర్లు ఎవడొస్తే నాకే నేను ఈ రాష్ట్రంలో అధికారం రావాలని ఇవి చూస్తాయి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండే పార్టీల మధ్యన నువ్వు తీసుకొచ్చి ఏమంటే కుదరని పని అది అందుకని ఒకటే ఒకటి షర్మిలని ఆ వాదనతో ఆపడం అనేది సాధ్యం కాదు ఎందుకు నీకు తెలంగాణ పోరాటం ముమ్మరమైన రెండు వేల తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారు యాభై సీట్లు తెలిసిండు ఈ తెలంగాణలో రాజేఖి యాభై సీట్లు గెలిచాడు కానీ స్వీకరించాల్సింది ప్రజలా నీ మాటలా ప్రజలే మీరు అన్నది కరెక్టే రామచంద్ర గారు బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎంతో బలమైన కేడరు బలం ఉన్నటువంటి పార్టీ టీడీపీని నామరూపాలు లేకుండా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కింది అందులో డౌట్ అది అది జగమెరిగిన సత్యం రేపు పొద్దున్న మరి ఇటువంటి బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి తెలంగాణలో బలమైనటువంటి పార్టీ ఉన్న ఈ టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి షర్మిలా పార్టీ అంటే వైఎస్ఆర్టీపీ నిలవగలిగే పరిస్థితి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా వచ్చిన తర్వాత నేను జాతీయ పార్టీలో పార్టీగా తెలంగాణలో అడుగు పెడతా అన్న తప్ప ప్రాంతీయ పార్టీగా ముందు ముందుకు రాలేదు జాతీయ పార్టీలో లేదు కదా ప్రాంతీయ పార్టీ ఎందుకు ఉంది అది జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఆయన చంద్రబాబు జాతీయ అధ్యక్షుడే అంటాడు ఆయన జాతీయ పార్టీగా చెప్పుకుంటూ తెలంగాణలో బ్రాంచ్ అయింది అంటే రేపు ఉదాహరణకు ఏ కృష్ణా జిల్లాల మీద గొడవ అని చెప్పేసి కృష్ణా జిల్లాలో గొడవ అని చెప్పి టీఆర్ఎస్ పై అడుగుంటుంది ఒక ప్రాంతీయ పార్టీగా మేము ఆయన కంటే ముందు పోయి కూర్చోగలం కానీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీలు కూర్చోగలవా కూర్చుంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళ పార్టీల సంగతి ఏంటని ఒక ప్రశ్నకు రావా అది కాదు మా ప్రయోజనాలు ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణలో అధికారం రావాలి తెలంగాణ షర్మిల గారు పరిపాలించాలి ఈ పార్టీ అధికారం రావాలి అనేది మా ప్రధానమైన పాత్ర కాబట్టి నీకంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ధి మీద మా కాంక్ష ఉంటుంది మా పోరాటం ఉంటుంది ఆ విధంగా మా ప్రయత్నము ఉంటుంది అట్లా నీకు టీడీపీ కానీ ఇంకోరు కానీ లేరు కదా అది సాధ్యమే కాదు అది జాతి అందుకని అంది జాతీయ పార్టీకి సాధ్యం కాదు అనేది తెలంగాణ జలాల ప్రయోజనాల మీద బీజేపీ వచ్చి కూర్చోగలదా కూర్చుంటే ఆంధ్ర బీజేపీ ఉంటాడా కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చోగలదా ఆంధ్ర కాంగ్రెస్ ఊరుకుంటుందా అంటే ఈ పోనీ ఆంధ్ర విషయానికి వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది అందుకని ప్రాంతీయంగా బలమైన ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు నీకు జాతీయ పార్టీలు రాలేవయి టీడీపీ కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది అది ఎక్కడ సాధ్యమవుతుంది రెండోది రెండోది కూడా ఏంటి అంటే ఉన్న పార్టీ అయినా సరే ఎక్కడైనా ప్రజా ప్రయోజనాల కోసం పోరాడితే తప్పు కూడా ఏం కాదు కానీ ఎవరు పోరాడుతున్నారు మీరు చూడండి కాంగ్రెస్ని బీజేపీని తీసుకోండి వాళ్ళు ప్రజాన సమస్య మీద పోరాటం చేశారని చెప్పగలమా ఇప్పుడు మీరు అంటారు ఒరి మీద పోరాడుతున్నారని ఒరి మీద ఎవరు పోరాడుతున్నారు ఎవరైతే వరి పోరాటాన్ని సమస్యను పరిష్కరించాలో కేంద్రం రాష్ట్రం ఆ రెండు పోరాడినట్టు కనపడుతున్నాయి అంటే అప్పులోడు ఇంటికి వచ్చే పెళ్లం మొగలదు అనుకున్నది అనుకుంటున్నారు తప్ప అసుంటబనే సంసారం చేసినట్టు కేంద్ర రాష్ట్రాలకు ఎవరికి బాధ్యత కాడదు ఆ రైతుల్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేయడం తప్ప అసలు ఇది పోరాటం ఎట్లవుతుంది ఉదాహరణకు నిజామాబాద్లో క్వారి అక్రమ క్వారీ నడుస్తూ ఉంటే క్వారి మీద కూర్చొని స్వామి షర్మిల గారు ప్రశ్నించింది ఈ క్వారిని ఎలా తగ్గిందో చెప్పండి అని అది పోరాటంగా వస్తుంది ఇప్పటికి కూడా ఇవాళ నిన్నగా నిన్ననే మీరు చూశారు రైతాంగాన్ని పదకొండు మంది చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళ మా వాళ్ళ స్టోరీలు వింటూ ఉంటే హృదయ విధికారంగా ఉంది కూర్చున్న రిపోర్టర్స్ కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి నిన్న కనపడింది నాకు అక్కడ అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి కనీసం ఆ కాన్సెన్స్లో ఉన్న లీడర్ అన్న పరామర్శించిండే అండి ఇలా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఒక్కరిని ఒకరి దగ్గరికి పోయారు పని అధికార పక్షానికంటే పట్టదు మేము ఈగోగా ఉన్నాం అంటారు ప్రతిపక్షం పోయిందండి ఎవడన్నా ఎవరు పోరు అక్కడికి వీళ్ళకి అవి పట్టవు ఎంతవరకు కావాలి ఇలా మీడియా దగ్గరకు వచ్చింది కాబట్టి అని వీడి తిట్టాలి వీడిని వాడి తిట్టాలి తిట్లు ఎవడు బాగా తిడితే పెద్దోడు తిట్టు కొంచెం తక్కువ తిడితే చిన్నోడు అంటే రాజకీయాలను ఈ సైడ్కి తీసుకొచ్చేసి ప్రజల్ని పక్కన నెట్టేస్తూ ఉన్నారు కదా మేము అలా బోదలుచుకోలేదు ఖచ్చితంగా ప్రజల సమస్యల మీదనే పోవాలి ప్రజల సమస్యని పోరాటం చేయాలి ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాలి ప్రభుత్వం చేయకపోతే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం కూడా చెప్పగలగాలి పరిష్కారాన్ని అది నిజమైన పార్టీ అయితే తప్ప ఊటికని ఆయన చేయలేదు ఈయన చేయలేదు ఈయన తిట్టుకుంటూ చేరుతొస్తే ఏం చేస్తావు చెప్పు మేము చెప్తున్నా మేము వస్తే ఏం చేస్తాం ప్రతి విషయాన్ని కూడా చెప్తాం మీరు కూడా చెప్పాలి అది కానీ ఇట్లా నీక బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ పరిస్థితుల్లో లేవు కదా లేవు ఎంతవరకు కేసీఆర్ ఆడ కూర్చున్నాడు కేటీఆర్ ఆడ కూర్చున్నాడు ఏ బస్సు ఎక్కిండు ఈ బస్సు ఎక్కడ దిగిండు ఈ రాజకీయాలు తప్ప మీరు సూటిగా చెప్పండి ఎక్కడ ప్రతిపక్షాలు ప్రతిపక్షంగా ఉన్నాయో నిజమైన ప్రతిపక్షం టీఆర్ఎస్ పార్టీకి సోనియా మన ఖచ్చితంగా షర్మిల పార్టీ షర్మిల పార్టీని ఆ విధంగా తీర్చిద్దడం ద్వారా మాత్రమే ప్రాంతీయ పార్టీగా ఖచ్చితంగా టీఆర్ఎస్కి ప్రత్యాపణ ఉంటాం తెలంగాణలో మీ పార్టీ ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది అంటున్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల మీకు చుక్కే ఎదురవుతుంది ఎందుకంటే ఆమెని కొంచెం కొంతమంది కొన్ని గ్రామ ప్రజలు కొంతమంది తిరస్కరించడం జరిగింది ఆమె చాలా గొడవలు జరిగింది అలాగే మీ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు ఏదే కాంగ్రెస్ పార్టీలో కనుక అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నట్టు మీ పార్టీలో కూడా కొత్తగా చిచ్చు రాజు అవుతుంది అది చాలా వరకు మొన్నటిదాకా కొంచెం కలకలం రేపు పరిస్థితులు వాటిని ఎలాగోతున్నారు కొత్తగా పార్టీ పుట్టినప్పుడు ఖచ్చితంగా పురుటి నొప్పులు ఉంటాయి ఆ పురుటి నొప్పులను చూసి భయపడితే అసలు పన్నెండు బెడ్డే పుట్టదు కాబట్టి ఇవన్నీ స్టార్టింగ్లో చిన్న చిన్న పులిటి నొప్పులు వచ్చే పార్టీ పని తప్ప అవి పెద్దలు ఎక్కలు వచ్చేటివి కూడా కావు రెండో పాయింట్ కూడా మీరు చెప్పండి ఒక పార్టీ కొత్తగా పుట్టినప్పుడు ఆకాశం నుంచి ఓటర్లు పుట్టరు ఆకాశం నుంచి లీడర్లు పుట్టరు ఇప్పటిదాకా ఏదో పార్టీ వెనుకున్న ఓటర్లే ఇప్పటిదాకా ఏదో పార్టీ ఉన్న వెనుక ఉన్న వాళ్ళే వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ వాళ్ళ పార్టీలో ఏదైనా తీరు ఉంటుంది వాళ్ళందరూ ఇందులోకి వచ్చిన తర్వాత ఎక్కడ భిన్న ప్రయాణాలతో ఏదో కొట్టుకున్నారో ఆ భిన్న ప్రయాలతో ఇళ్లకు కూడా వస్తారు దీంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా నిర్మాణపరంగా అధిగమించడం పోరాటంలోకి రావడం అంతేకాని ప్రజలు ఎక్కడే శర్మల గారిని తిరస్కరించలే ప్రజలు తిరస్కరించలే ఈ చిన్న చిన్న విషయాలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇతర పార్టీలు ప్రధానంగా కామెంట్లు చేసే ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన పరిణామాలే తప్ప అంటే ప్రజల్లోకి పోలేనప్పుడు మాత్రమే ఇలాంటివి తీసుకొస్తారు ఎవరైనా ప్రజల్లోకి పోయే వాళ్ళు ఏ చర్చను తేరు వీళ్ళు చర్చను తెస్తున్నారంటేనే వీళ్ళు ప్రజలు ప్రజాభిమానం పొందలేకపోతున్నారని అర్థం పార్టీలో అంటే మహిళా అధ్యక్ష అంటే మహిళా విభాగంలో ఒక మంచి లీడ్లో ఉన్నటువంటి శోభ తీసుకొచ్చి పెట్టుకు పెట్టుకున్నారు బట్ ఆవిడ ఏ కారణంతో వెళ్ళిపోయిందో ఎవరికి ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు కారణం ఏమన్నా మీకేమైనా నేను నేను వచ్చినప్పటికే సరే ఇంద్రశోభను లేదు బట్ నేను ఒక మాట మాత్రం చెప్పగలను అండి ఒక పార్టీకి ఒక నాయకుడిని తీసి మరో నాయకుడిని పెట్టుకునే హక్కు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కూడా ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీ పోయే హక్కు ఉంటుంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు తను పార్టీ ఫిరాయం పని దీన్నేమో కాదు అనలేం మనం ఆమెకు ఈ పార్టీ ఎందుకు నచ్చలేదు మరో పార్టీలోకి పోయింది దాన్ని ఎందుకు ఏమని పెద్ద చర్చ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏ వ్యక్తి కూడా అది నాకు కూడా వర్తిస్తుంది అది పెద్ద అవసరం కాదు పార్టీలో ఉన్నప్పుడు ఎలా చేశాము నచ్చలేదు వెళ్ళారు ఇంకో పార్టీలోకి వెళ్ళింది ఆమె ఇష్టం దాన్ని మనం దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అక్కడ పార్టీలో ఎవరైనా పోవడం వల్ల మాదే కారణం అనుకుంటే వీళ్ళు సరి చేసుకుంటారు నేను పోవడం వల్ల తప్పు చేసినా అనుకుంటే ఆమె చేసుకుంటుంది వ్యక్తిగా నేనైనా సరే ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అది చర్చ నడుస్తుంది కానీ వ్యక్తి కూడా పోయే అలా ఇంకో పార్టీలో పోయే హక్కు ఉంటుందని నా అభిప్రాయం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టడం వెనుక చాలా ఆంతర్యం ఉంది జగన్ గారితో విభేదించి షర్మార్ గారు ఇక్కడ పార్టీ పెట్టారనేది ఒక అంతా కూడా అదంతా ప్రజల మభ్య పెట్టే పరిస్థితి తప్ప వాళ్ళ మధ్య అలాంటి విభేదాలు ఏమి లేదు కాకపోతే ఇక్కడ పార్టీ అనేది ఒక ప్రత్యామ్నాయం కోసం పెట్టారని చెప్పేసి చాలా వాదనలు రకరకాల వాదనలు వినిపించినాయి సార్ దాని మీద ఏమంటారు ఇప్పుడు ఈ వాదనలు చేసే వాళ్ళందరూ ఏరే పార్టీలో ఉండే నాయకులే ఇప్పుడు టీఆర్ఎస్ చేసింది అనుకో రెండు వేల ఒకటిలో మీరెవరు మీకెవరు పెట్టిస్తే పార్టీ పెట్టారు ఇప్పుడు బీజేపీ చేసింది అనుకో పంతొమ్మిది వందల ఎనభైలో మీరు పుట్టినప్పుడు ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పార్టీ పెట్టించారు అసలు కాంగ్రెస్ని పెట్టించింది ఇంగ్లీషోడు కదా మొదటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు ఇవన్నీ చూస్తే చరిత్రలో పోయి తోకుంటే చాలా చెప్పవచ్చు కానీ ఎవరు ఏ పార్టీని ఎవరో చెప్తే పెట్టరు ఖచ్చితంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో రావాలని షర్మిల గారు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతారు ఎవరు ముఖ్యమంత్రి కావడం కోసమో ఎవరు ప్రయోజనాల కోసమో పెట్టేది లేదు కదా ఖచ్చితంగా షర్మిల గారికి ముఖ్యమంత్రి గారు వస్తుంటే కాగా నేను వేరే వాళ్ళకి ఇస్తా అంటా ఏంటి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఏర్పడుతుంది అందుకని అధికారంలో రావాలని కోరుకుంటున్న తప్ప మరొకటి కాదు అందులో ఇక్కడ షర్మిల గారు మొండితనం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు పార్టీకో లొంగి ఎవరు పార్టీ చెప్తున్నో చేసే మనిషి కాదు మొండిగా గెలుపు ఓటం మళ్ళీ స్పోర్టివ్గా తీసుకుని రంగం మీద పడే రాజకీయంలో తెలంగాణలో మిగలగలదనేది నమ్మకం నాకు ఉంది ఎందుకంటే కుటుంబం గురించి ఆమె గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అందులో నాకు డౌట్ లేదు వీళ్ళంత ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరో పెట్టించారు ఎవరు ఎందుకు పెట్టిస్తారండి ఎవరు పెట్టిస్తే వీళ్ళు పార్టీ ఎట్లా పెడతారు ఇవన్నీ వాళ్ళు వేసే వాళ్ళ ప్రశ్న కూడా వాళ్ళకి వేసుకోవాలి వాళ్ళ పార్టీని ఎవడు పెట్టించాడో చెప్తే మా పార్టీని అప్పుడు వాళ్ళు పెట్టించారు ఈ పార్టీని కూడా ఎవడో ఒకటి పెట్టించిందంటే నమ్మచ్చు తప్పుడు ప్రచారాలన్నీ ఓకే ఏడేళ్ళుగా టీఆర్ఎస్లో పనిచేశారు ఎలా అనిపిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసే తీరు కానీ రాష్ట్రంలో వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ పదాలు కానీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పరిధి పరిధిలో ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో పథకాలు గత పథకాలను రద్దు చేసింది లేదు కొత్తగా ఒకటి రెండు పథకాలు పెట్టవచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారిలో శాచురేషన్ పద్ధతిలో పథకం అమలయితే అది అమలైనట్టు ఎంత మంచి పథకం పెట్టమని కాదు ఆ పథకం అందరికీ అందిందా లేదా అనేది ముఖ్యమైన పాయింట్ నిన్ననే మనం మేము చూసారు మీరు రైతుల గురించి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి నే మా ఇక్కడ వరి ధాన్యం మీద కొనుగోలు జరగలేదని చెప్పేసి వరి కుప్ప మీదనే మన దశ చచ్చిపోయింది ఆయన కుప్ప మీద వండుకొని చచ్చిపోయాడు దానికి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ బాధ్యత లేదండి అని చనిపోయిన తర్వాత రెండోది మరి అన్ని సక్రంగా జరిగితే వాళ్ళెందుకు చచ్చిపోవాలి రెండు ఐదు రోజుల బిడ్డ ఐదు రోజుల బిడ్డ హాస్పిటల్లో తల్లి ఇంత కుట్లు ఉప్పకుండా ఉంటే భర్త వయసు బురువుల మంది వయసు చచ్చిపోవటము అంటే ఎందుకంటే కౌలు రైతులు ఈ పదకొండు మంది కౌలు రైతులే ఈ కౌలు రైతులు పోయి ఆత్మహత్య చేసుకుంటే మరి కౌలు రైతులకు బీమా లేదుగా ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షలు ఇచ్చే నువ్వు కౌలు రైతులకు బీమా లేదుగా మరి కౌలు రైతులు బీమా లేకపోతే మరి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలండి నువ్వు కౌలు రైతులకు బీమా లేదని పెట్టలేదు మరి ఇప్పుడు వీళ్ళందరూ కౌలు రైతులు కదా చచ్చిపోయిన వాళ్ళందరూ మరి వాళ్ళకి ఎట్లా సాధ్యం అంటే కౌలు రైతుల పేరుతో కొంతమంది రావు రెండు యాభై తొమ్మిది సంవత్సరాలు దాటితే రైతుకు బీమా రాదు ఐదు లక్షలు రావు మరి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ రైతులు చచ్చిపోతే ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు దాటితే రావు నువ్వు కౌలు రైతు అయితే రావు నీకు పాసుబుక్ లేకపోతే రావు నువ్వు వన్ అవర్ సెవెన్ సెవెంటీలో వన్ అవర్ సెవెంటీ యాక్ట్ ఉన్న చోట పట్టాలు లేకపోతే రావు నీకు పోరు భూములు అయితే మరి ఏది రాదు 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 అనుకుంటే ఎంతమందికి వచ్చినట్టు పథకం మంచిదే పథకాన్ని ఎవరు విమర్శించరు కానీ సాచురేషన్ పద్ధతిలో అందరికీ రావాలనేది నా పాయింట్ అది జరగట్లేదని నేను అనుకునేది ఇప్పుడు మీరు రైతు బంధులు కూడా చూడండి పాస్బుక్లు అయితే లేదు రాదు ధరణిలో అందరికి పాస్బుక్లు లేవు పాత పాస్బుక్లు వర్తించవు కొత్త పాస్బుక్లు అందరికి ఇయ్యము మేము మాత్రం రైతు బంధిస్తున్నాం వచ్చిన వాళ్ళకి వస్తుంది అందులో డౌట్ లేదు కానీ రాని వాళ్ళ సంగతి ఏంటి తెలంగాణలో ఉమ్మడి ఫ్యామిలీలు ఎక్కువ తాతలు కూడా భూములు పంచుకోలేవు ఇప్పటిదాకా వాళ్ళకి పాస్బుక్లే లేవు వారి సంగతి ఏంటి ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో పథకాన్ని ఎవరో విమర్శించాం కానీ అది అమలయ్యేది అందించాలనే కదా బాగుంటుంది అది లేకపోతే నీకు ఎట్ట సాధ్యం అవుతుంది నిన్న వాళ్ళ కుటుంబాలు చూసిన తర్వాత అసలు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకొని వ్యక్తులు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తోంది ఇప్పుడు కౌలు రైతు దగ్గర భూమి తీసుకుంటాడండి పంట పండిస్తాడు జాలు బట్టి మొత్తం మిర్చిపోయింది వరి పక్కకు పెట్టండి వరి పోయింది మిర్చి పోయింది పత్తి పోయింది పోయిన తర్వాత ఏం చేయాలి కౌలు మాత్రం తప్పదు పెట్టుబడిన పెట్టుబడి పోయింది ఆయన కష్టం పోయింది బతకవలసిన ఫ్యూచర్ పోయింది పైగా మళ్ళీ కౌలు భూమి కౌలు కట్టాలి ఎక్కడ తెచ్చి కట్టాలి ఈ కళ్ళ ముందు అతను కనపడేసరికి మనిషి బతకలేని స్థితికి ఉండే ఆ చావుకు మనం కారణం కాదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కావా ఎందుకని మనం విమర్శ కోసం విమర్శ కాదు వాళ్ళకి న్యాయం కోసం చేద్దాం ఒకటి విమర్శించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి న్యాయం చేసి నువ్వే గొప్ప అని చెప్పుకో తప్పే ఉంది నాలు అంటే చెప్తాడు యాస్ కరెక్ట్ చేశారు వాళ్ళకని కూడా చెప్తాం ఏం తప్పు కూడా ఏం లేదు కానీ ఏది అది ఎక్కడ జరుగుతూ ఉంది ఇవాళ కొనాల్సిన కేంద్రం మీరు బాగా చూడండి ఇవాళ అదే పంజాబ్లో ఉత్తర భారతంలో ఇరవై శాతం కాదు ముప్పై శాతం ఒడ్లు తడిచిపోయినా సరే ధాన్యం కొనుగోలు చేస్తారు కానీ మన దగ్గర కనీసం తడిచిన మరక కనపడితే కొనుగోలు చేయరు ఎందుకని అంటే రాష్ట్ర ఈ దేశం ఒకటే కానీ రాష్ట్ర రాష్ట్రానికే తేడా ఉంది సౌత్కు ఈస్ట్కు తేడా ఉంది మరి ఇలాంటి అన్నీ ఒక పక్క నీకు సౌత్ వేస్ట్లు ఈస్ట్ వేస్ట్ ఇట్లాంటివి ఏంటి దాన్ని అంటే ఒక పద్ధతి ఒక చట్టం ఉండదు దేనికి ఇవన్నీ చూసినప్పుడు దళిత బంధు ఉంది ఎగ్జాక్ట్లీ దళిత బంధు బలహీన వర్గాలకు నాలుగు రూపాయలు వచ్చేసి బాగుపడితే అందరం హ్యాపీ అవుతాం కానీ అందరికి కావాలిగా ఒక ఆగండి సంవత్సరానికి వంద మందికి ఇస్తామంటే నువ్వు ఎట్లా ఇచ్చుకుంటూ పోతే ఓ పదిహేనులో పదిహేనులో అయితే ఇప్పటికీ పదిహేనులు ఉన్న పిల్లగాడు అప్పటికి ఇరవై ఏళ్ళు అయి పెండ్లు అయితే మరో జంట పుట్టే ఎక్కడ బంధు అనేది సార్ నిజంగా దళితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే డెబ్బై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి మొత్తం టోటల్గా నిజంగా వాళ్ళందరికీ పది పది లక్షలు చొప్పున ఇస్తే అసలు మన రాష్ట్ర బడ్జెట్ అంత ఉందా ఆ బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోలేదు అంటే దానికి వాళ్ళే దానికి వాళ్ళు చెప్తున్నది ఏందంటే మేము ఒకసారి ఇస్తానంటే కదా కామాగా ఇచ్చుకుంటూ పోతాం క్రమేపీ ఇచ్చుకుంటూ పోతాం నాలుగు జిల్లాలు నాలుగు మండలాలు మొదలు పెడతాం లేదా మేము ఒక ఎమ్మెల్యేకు వంద ఇస్తాం ఇవన్నీ ఏమవుతుంది అంటే నేననేది ఎక్కడ నేను నేను ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా నిన్నటి మాటకి ఇలా కట్టుబడి ఉంటాను నేను దళిత బంధు పథకాన్ని నేను అప్పుడు సమర్థించిన ఇప్పుడు సమర్థించిన కానీ నువ్వు ఇవ్వాల్సిన కానీ అందరికి ఇస్తే అందరికి ఇస్తే హ్యాపీ నేనే కాదు ఎవరైనా హ్యాపీ కాదంటే తప్పైతుంది ఎవరైనా హ్యాపీ ఎవరికైనా హ్యాపీ బలహీన వర్గాలు అంటరాని తనంతో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్ నేను చూస్తున్నా రెండు వేలలో మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు ఒక కుల వివక్ష సంఘం అని పెట్టేసి రెండు వందల తొంభై నాలుగు ఇన్సిడెంట్లతో ఒక బుక్ వేసి బుక్ అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకు పంచాం ఆ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లో రెండు గ్లాసుల పద్ధతి దళితులు వస్తే ఒక గ్లాసు ఇస్తారు మనం వస్తే ఒక ఇస్తారు వాళ్ళకి ఇప్పటికి నేను అవన్నీ చూపెడతాను మీకు ఇన్సిడెంట్లన్నీ మరి ఇలాంటి వాళ్ళకు పది లక్షల రూపాయలతో నువ్వు ఇచ్చి పెంచుతానంటే హ్యాపీ కానీ పెంచు కానీ దాన్ని ఎలా ఉండాలి అంటే ఏదో వంటతో వంట నాలుకకి నక్క ఆశపడ్డట్టు వంట నాలుకని మీరు చూస్తే ఎలా ఉంటుంది అంటే కింద దవడ ఊడి కింద పడుద్దేమో అనిపిస్తుంది ఆ నక్క అనుకుంటుంది అక్కడ చేయరు అమ్మ అది కింద పడి తిందామని కానీ ఆ వంట పోతాంటది నక్కొత్తు అంటుంది వంట పోతాంటుంది నక్కొత్తు ఉంటుంది అది కింద పడదు ఇది తిందో కాకపోతే ఏమైద్దంటే అంటే ఆడిపోదాం అని కూడా నక్క పడు నీ అమ్ముడు వస్తుంది అంటే నీ ఎవరు తీసుకురావడం కోసం నీకు ఓట్లు వేయడం కోసం మాటలు చెప్తే తప్ప ఓకే రైట్ మొత్తానికైతే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అవలంబిస్తున్నటువంటి ఈ చర్యల వల్ల రేపొద్దున ఒకవైపు బీజేపీ చాలా బలంగా పుంజుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఒకవైపు కాంగ్రెస్ కూడా పెద్ద పార్టీ ఇక్కడ మీరు అంత కాదనుకున్న ఇక్కడ మొన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటే అందుకో కొన్ని సీట్లు ఇటు రావడం వల్ల ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అన్నట్టుగా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మొన్న ఫౌజ్ రస్టులు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు అటు బండి సంజయ్ గారిని కావచ్చు ఇలాంటి తరుణంలో మరి వైఎస్ఆర్టీపీ ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ముందుకెళ్ళిపోతుంది ఎందుకంటే ఇంత మూడు ఒక ప్రాంతీయ పార్టీ రెండు సెంట్రల్ పార్టీలు మధ్య మీరు కొత్తగా మొన్ననే పురుడు పోసుకున్నటువంటి ప్రాంతీయ పార్టీ మరి దీన్ని ఎలా మీరు హైలైట్ చేయబోతున్నారు నువ్వు మొన్న పురుడు పోసుకుంటే తొమ్మిది నెలలకి ఇంట్రవరం అధికారంలోకి వచ్చాడు అప్పుడు పరిస్థితులు కేజ్ కేజ్రీవాల్ ఎన్ని రోజులకి అధికారంలోకి వచ్చాడు అంటే నేను అనేది ఏంటంటే నువ్వు చేసే పనులను బట్టి ఉంటుంది తప్ప నువ్వు ఎంతకాలం చేసినవని కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడో మా అమ్మమ్మ కూడా కోరుకుంది తెలంగాణ రావాలని కానీ కేసీఆర్ ఉద్యమం చేసి వచ్చానని చెప్పుకుంటున్నారు కదా మీరే అంటే ఆ లెక్క ప్రకారం తెలంగాణ సీనియారిటీ వాళ్ళే కావాలనుకుంటే మా అమ్మమ్మ ముఖ్యమంత్రి కావాలి మరి ఎవరు కావాలి ఇవన్నీ కాదు నేను అనేది ఏంటంటే బీజేపీని ఇవాళ ప్రత్యామ్నాయాన్ని సృష్టించేదే టీఆర్ఎస్ బీజేపీని పెంచుంది టీఆర్ఎస్ అంటే బయట ఉన్నటువంటి టాక్ నిజమేనంటారా బీజేపీ టీఆర్ఎస్ రెండు నేను నేను నమ్మిన వాళ్ళు నమ్ముతున్నా నమ్మని వాళ్ళు నమ్మరు బీజేపీ టీఆర్ఎస్ వేరు వేరుగా కనపడతలేవు కారణం ఏంటి అంటే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి ధర్నా చేస్తే మీరు ఏమనుకుంటారండి అంత అవసరమైందా అది నువ్వు మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేయి నాకు అభ్యంతరం లేదు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధర్నా చేయి నాకు అభ్యంతరం కాదు కానీ బండి సంజయ్కి వ్యతిరేకంగా నువ్వు ధర్నా చేసి బండి సంజయ్ని అలా లేపి బండి సంజయ్ నాకు ప్రత్యాయమనేమని నువ్వే చూపెట్టి నేను బండి సంజయ్ పోరాడుకుంటాను అని నువ్వు ఒక బొమ్మను సృష్టిస్తే అంటే బీజేపీ నీకు ప్రత్యాయమనేమో మీరిద్దరి మధ్య రాజకీయాలు నడవాలనే కదా రెండు నువ్వు ఆఫీస్లో కూర్చొని ఉగ్రసమ్మటి బండి సంజయ్కి వ్యతిరేకంగా నాలుగైదు ప్రెస్ మీట్లు పెట్టినావంటే ఒక ముఖ్యమంత్రికి అంత అవసరం అండి అంటే బండి సంజయ్ని లేపడం కోసం బీజేపీని లేపడం కోసం ఎక్కడో నల్గొండలో ఊళ్ళలో తిరుగుతుంటే బండి సంజయ్ పోయి కేడర్ అంతా పోయి వాళ్ళని అడ్డుకోవడం అంటే గ్రామాల్లో బీజేపీ లేకపోతే గ్రామాల్లో బీజేపీని సృష్టించే ప్రయత్నం చేయటం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయాలు చేయడం ఇదంతా బీజేపీకి వచ్చిన హైప్ అంతా టీఆర్ఎస్తో వచ్చేదే తప్ప మరో వచ్చేది కాదు ఇలా కేసీఆర్ కనుక బీజేపీకి ఐదు హైపు అనుకుంటే ఐదు నిమిషాల పని హైపు అనుకుంటే ఐదు నిమిషాల పని ఆ హైపుని ఏనా మరి తెలిసి చేసిందా తెలిసి చేసిండా తెలియక చేయండి తెలియకుండా చేసే మనిషి కేసీఆర్ కాదు అందమాయకుడు కాదు చాలా ఇంటెలిజెన్స్ మరి తెలిసే చేస్తే ఎందుకు చేస్తారు అనేది దీన్ని మనం వేరే చేసుకోవాలి ఇక మీరు కాంగ్రెస్ అంటారా కాంగ్రెస్లో ఒక్కొక్కరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పోరాటం చేస్తూ వాళ్ళు అందులో ఉన్నారు ఆయన నియోజకవర్గానికి కాదు ఇంకొన్ని పెడతానేద్దాము ఇంకొకరికి లేదు అది ఆ వాళ్ళందరిలో ఇలా రేవంత్ రెడ్డి పోతే జానారెడ్డి స్వాగతం పలికి నాగార్జున సాగర్లు ఇంటికి పట్టపోతాడా లేదు నల్గొండ పోతే రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి అంకారెడ్డి స్వాగతం పలుకుతాడా రాజనరసింహ స్వాగతం పలుకుతాడా పొన్నం ప్రభాకర్ స్వాగతం పలుకుతాడా లేకపోతే జీవన్ రెడ్డి స్వాగతం పలుకుతాడా ఎవరు పలుకుతారు ఇందులో అంటే ఇది అసలే శివుడి ముక్కు అలా పరిషం పట్టింది అన్నట్టు అసలే కాంగ్రెస్ ఇట్టుందర నాయన అంటే అలా అరవై రకాలు ఉంటుంది అది కాబట్టి ఇదేదో అడావుడిగా జై జై అని నాలుగు సార్లు అనిపించినంత మాత్రాన కాంగ్రెస్ విస్తరించదు అది ఒక్కటి నమ్ముతా కాంగ్రెస్ కట్లపాం లాంటిది సచ్చినాక కూడా కింద కిలోచన పోతే అటిటంటా ఉంటుంది అచిట్ అన్న దాన్ని బట్టి ఏదో బతికి బట్టగట్టి పైకొస్తుంది అనుకోవడం తప్పు కాబట్టి ఐడియాలజిగానే రెండు పార్టీలు ప్రత్యామ్నాయం కాదు తర్వాత వాళ్ళ పోరాట తీరులో ప్రత్యామ్నాయం లేదు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రత్యామ్నాయం రాదు రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత కూడా మార్పు వచ్చింది మార్పు ఏం వచ్చింది ఇంటర్వల్ల కొన్ని పెరిగినాయి ఇంకా తగ్గినాయి తగ్గాల్చినాయి తగ్గాల్సినవి కొన్ని పెరిగాయి చూసుకుందామంటే చూసుకుందాక దిగారు వాళ్ళు అంతే రేవంత్ రెడ్డి కాదు అంతకంటే పెద్ద లీడర్లు చాలా మంది ఉన్నారు చాలా మంది పోయారు కాంగ్రెస్లో ఇవాళ నుంచే మొదలైపోయినాయి కదా మీరు చూస్తున్నారు కదా దిగిపోవాలని ఒకళ్ళు అంటున్నారు ఇంకోటి అంటున్నారు అంటే రెండు రకాలుగా ఏంటంటే రేవంత్ రెడ్డిని ఇప్పటికి కూడా కాంగ్రెస్ లీడర్గా వాళ్ళు అంగీకరిస్తలేరు అది ఓకే మీరు మాట అన్నారు వీళ్ళందరూ ప్రత్యామ్నాయం చెప్పుకుని అటు మంత్రంగా యాక్ట్ చేస్తున్నారు తప్పితే అంత సీన్ లేదంటున్నారు కానీ జరిగిన ఉప ఎన్నికలు చూసుకుంటే దుబ్బాకులో కావచ్చు మన జీహెచ్ఎంసీలో కావచ్చు అటు హుజురాబాద్ హుజురాబాద్లో కావచ్చు బీజేపీ బాగానే పుంజుకునే పరిస్థితి కనపడతాయి కదా నేను చెప్పేది పేషెంట్ సావే కోరుకున్నాడు డాక్టర్ సావే కోరుకున్నాడు ఎందుకు కావాడు ఇంకా ఇప్పుడు ఇద్దరు అదే కోరుకున్న తర్వాత రెండోది ఏంటి ఈ ఉపరపద తల మీద జరిగే రాజకీయాలు ఉన్నాయే ఈ సామాజిక అంశాల మీద సామాజిక విభేదాల మీద పోరాటాలు ఉంటాయే అవి రేపు భవిష్యత్తులో సమాజానికి మంచిది కాదు టీఆర్ఎస్కి కూడా మంచిది కాదు కానీ వాళ్ళు పెంచుకుంటున్నారు వాళ్ళు తాత్కాలికంగా పెంచుకుంటున్నారు అందుకని దీన్ని ఆ విధంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయాలలో తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు కనపడతాయి ఇప్పుడు మీకు కనపడు దానికి ఈటెల రాయందరు హుజరాబాద్ ఉన్నది ఓ పద్నాలుగు వందల ఓట్లు వచ్చిన సోటు ఇటల రాజేంద్రతో వచ్చినాయి బీజేపీ ఓట్లు కావాలి బీజేపీ ఓట్లయితే నీకు హుజూర్ నగర్లో ఎక్కువ రావాలి బీజేపీ ఓట్లు అయితే నీకు నాగార్జున సాగర్లో ఎక్కువ రావాలి అయ్యే పద్నాలుగు పది వందలు వచ్చినాయి రెండు వందలు తగ్గినాయి తప్ప పాత ఓట్లు పెరగలేదు ఇక్కడ ఇక్కడ ఇటల్ రాజేందర్ అనే వ్యక్తి మొదటి నుంచి ఒక మినిస్టర్గా ఉన్నాడు ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు కింద కేసీఆర్కి దగ్గరనే ఉంది అప్పటిదాకా అక్కడ ఒక హోల్డ్ సంపాదించుకున్నాడు బీజేపీ గెలిపి ఎట్లా అవుతుందండి బీజేపీ గెలిపితే అయితే ఎట్ట సాధ్యం అవుతుంది ఈటల ఈటల రాయందరికి ప్లేస్లో ఇంకొకరిని పెట్టి ఆ ఏని రామానని జ్ఞానించొత్తాయో అది కాబట్టి బీజేపీ జేహెచ్ఎంసీలో ఒక రకమైన ప్రచారం దాకా గెలిచిన మాట వాస్తవం టీఆర్ఎస్ మీద వచ్చే అసం అసంతృప్తి కూడా అది ప్రతిపక్షానికి పోయే అవకాశం ఉంది ప్రతిపక్షానికి ఎక్కడికి పోకుండా బీజేపీ కూడా ఆపుతున్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ ఆపుతుంది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయాలు నడవాలన్నది వాళ్ళ కోరిక అంతే అది నా అభిప్రాయం వాళ్ళు కాదని ఖండిస్తే మంచిది హుజురాబాద్ అనేది టిఆర్ఎస్ స్వయంకృత అపరాధం అది స్వయంకృత అపరాధం ఎందుకంటే పోటీ చేద్దాం అనుకున్నా లేదు హుజరాబాద్ ఉన్నలే అందులో కానీ నేను హుజరాబాద్ తిక్కటెప్పుడు ఆశించాలి నేను మీ పార్టీ అది నాకు అప్పుడు నాకు విషయం తెలియదు కూడా నేను అందులో నేను వచ్చి మొన్న జాయిన్ అయినా అక్కడ మాత్రం టీఆర్ఎస్ది స్వయంకృత అపరాధం ఎందుకు అంటే ఒక బలమైన బీసీ లీడర్ పోటీ చేసే చోట పాతుకపోయిన లీడర్ అయినా ఓ బీసీ పేరు కూడా ఉంది బీసీ లీడర్గా మీరే ఎక్స్పోజ్ చేశారు చేశారు పోటీ చేసే చోట పల్లరాజేశ్వరి రెడ్డి అసొంటోని పంపిస్తే ఆయన ఉపన్యాసాలు ఏమి ఇచ్చాడు టిఆర్ఎస్ అంటే రెడ్ల పార్టీ నలభై శాతం పదవులు రెడ్లకే ఇచ్చిన పార్టీ అని ఉపన్యాసాలు ఇచ్చొచ్చారు అంటే అర్థమైంది బీసీలు అంతా పోయి బీసీ ఓటేసుకుంటారని అని చెప్పడమే కానీ స్వయంకృత అపరాధం పనులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆమె చెడగొట్టుకుంది నేననేది ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం టీఆర్ఎస్ గెలిపించాలని భావించిందని నేను అనుకోను ఈటల రాజేందర్ కాడ రాజేందర్ మీద కోపమే ఉంది ఆయన ఓడలనే కోరుకున్నారు కానీ ఆ ఓడలను కోరికలో డైరెక్ట్గా గెలిపించారు అంతే ఓడాలనే కోరికతోనే గెలిపించారు అంటే పల్లారాజేశ్వర రెడ్డి బాండి తెలుగు పోతే పాండి తెలుగు కల్లో చేసిన పని ఏంది ఈ పని చేశాడు తెలియచేసినా తెలియదు మంచోడు కాలబెట్టిన ఇల్లు కాలుతుంది సార్ మంచోడు తగలబెట్టినా కానీ ఇల్లు కాలకుండా ఉండదు నీకు మంచోడే కావచ్చు అది తగలబెట్టింది ఇల్లే కాలిపోద్ది అట్లా కూడా ఓకే రైట్ మొత్తానికైతే సార్ ఇప్పుడు మరి వైఎస్ఆర్టీపీ విధి విధానాలు ఏంటి ప్రజల్ని ఈ విధంగా మీరు మమేకులు చేసుకునే పనిలో పడుతున్నారు ఎందుకంటే ప్రధానంగా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా చూసుకుంటే మేనిఫెస్టో మరి ఏంటి ఆ మేనిఫెస్టో విధి విధానాలు ఏంటి అసలు ప్ర తెలంగాణ ప్రజలకు ఏం చెప్పి వెళ్ళాలి ఒకటి రాజశేఖర రెడ్డి గారి లెగసీ డిక్షనరీ లాంటిది ఆ గొడుగు కిందనే అని జరుగుతాయి ఆ సంక్షేమ పాలన అదే ఆ గొడుగు కిందనే ఉంటుంది రెండోది ఏంటి అంటే ప్రజల మేనిఫెస్టోనే ప్రజా సమస్యలే మన మేనిఫెస్టో అందులో కూడా ఏంటంటే బలహీన వర్గాలని ఎక్కువగా సబ్జెక్ట్గా చేసుకోవడం జరుగుతుంది ఎస్టీఎస్సీబీసీ మైనార్టీ మహిళ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అప్రెషన్స్కి అయితే గురవుతున్నాయో వాటిని ఖచ్చితంగా బేస్గా చేసుకుంటాము మీరు మీటింగ్లలో చూడండి మీరు ఏ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మీటింగులు పెడితే ఫైవ్ పర్సెంటేజ్ కూడా మహిళలు ఉండరు శర్మిల మీటింగ్ పెడితే శర్మిల గారు మీటింగ్ పెట్టినప్పుడు అందులో నాలుగు వందలు వస్తే ఏ పది మంది పదిహేను మందో తప్ప మూడు వందల మంది పైన మహిళలు ఉంటున్నారు అంటే ఏమవుతుంది అంటే మహిళలు ఇవాళ ఒక మహిళా నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక మహిళా నాయకత్వాన్ని వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు నేను చూడండి మీరు వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోతారు ఆమె గోడ నేర్చుకుంటే ఒళ్ళు పండితే ఈమె తలని నెత్తిన పెట్టేసి ఈమె ఏడిస్తే ఓ తల్లి వడికి చేరిన బిడ్డలాగా పడ్డది ఆ రైతు కుటుంబం నాకు కాబట్టి అమ్మ ప్రేమ అని తెలంగాణ కోరుకుంటుంది ఇది ఎందుకంటే ఏ బిడ్డకు కష్టం వచ్చినా అమ్మ అని పోతారు తప్ప అయ్యాన్ని పోరు కాబట్టి అమ్మ ప్రేమని వాళ్ళు కోరుకుంటుంది తెలంగాణ అనిపించింది నాకు కానీ ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర పార్టీలని తరిమికూడదం ఆంధ్ర పాలకులతో మనం చాలా ఇబ్బందులు పడ్డాం అందుకనే మన నిధులు మన నీళ్లు మన నియామకాలు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకి సెంటిమెంట్ ద్వారా రాజకీయాలు చేయడం జరిగింది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది అది ఆంధ్ర వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా లేరనే విధంగానే వాళ్ళని అట్లా మోటివేట్ చేయగలిగారు మరి ఇంత ఇలా ఉన్న పరిస్థితులలో మరి మీ పార్టీ ఆంధ్ర ఎలా ఎలా అవుతుంది షర్మిల ఆంధ్ర నాకు చెప్పండి ఇప్పటికూడా నాకు అర్థం కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తాను అండ్ తెలంగాణ కోడలు తెలంగాణ కోడలు తెలంగాణలో ఖచ్చితంగా ఆమె హక్కు అమ్ముకుంటుంది కాబట్టి ప్రజలలో అది లేదు వీళ్ళు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అది జరగదు నేను అదే చెప్పే సార్ నీకు నిజంగానే కనుక ఆ సూత్రంతోనే రాజకీయాలు చేస్తే తెలంగాణ దాన్ని సెంటిమెంటే చేస్తే నేను అనేది ఇది స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ ఉండకూడదు ఇక్కడ ఆ లెక్క ప్రకారమే వస్తే మరి మీరు ఎందుకుంటున్నారు మనమందరం ఎందుకున్నాం ఇక్కడ ఇది కాదు ప్రజలకు నువ్వేం చేస్తావు ఏమో చెప్పదలుచుకుంటే తప్ప నువ్వు మిగతా మాటలు ఎన్ని తెచ్చినా పై పై మాటలు తప్ప అది పరుగుడు కాంగ్రెస్ ఆయన ఒక ఆయన అన్నాడు మొన్న మాకు సోనియా మాకు షర్మిలా గారు వస్తే ఆడపిడుచుగా ఆడపడుచుగా ఇంత పెట్టి పంపిస్తాం తప్ప మేము రాజకీయం గట్రా అక్సెప్ట్ ఉన్నాడు ఆయన ఆ భూవేదో పెట్టదలుచుకుంటే సోనియా గాంధీకి పెట్టండి ఇటీలకి పంపించండి ఇంత భూవ పెట్టి ఆడపడుచుగా అంతే కదా ఆమెను మాత్రం ఇడ్లీ పుట్టిన లీడర్ లీడర్గా అంగీకరిస్తారు ఇక్కడ సోనియా సోనియాని అంగీకరించిన మీరు ఇక్కడ షర్మన్ అంగీకరించలేరు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఈ రాష్ట్రంలో కూడలు ఆమె ఎగ్జాక్ట్లీ నేను సోనియాని విమర్శించట్లేదు ఈ దేశానికి ఇక్కడ ఎందుకు కుదరదు అంటున్నాను నేను ఇది ఈ రాష్ట్రానికి కోడలు ఆమె ఖచ్చితంగా తన అత్తగారింటికాడ తన అత్తగారి కుటుంబం బాగుండాలని తన అత్తగారి వైపు వాళ్ళు బాగుండాలని తన అత్తగారి రాష్ట్రం బాగుండాలని దానికోసం నేను పోరాటం చచ్చినా బతుకలా నీకు ఉండాలని పోరాటం చేస్తున్నప్పుడు తప్పేలా అవుతుంది అదే కనుక అయినట్లయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆంధ్ర అభిమానులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఈయన రాష్ట్రం కోసం కోరితే భార్య కోరదా ఓకే రెండోది ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలలో ఆంధ్ర ఎమ్మెల్యే లేరా ఆంధ్ర ఎమ్మెల్యే లేరా మరి వాళ్ళనట్టే గెలిపించింది తెలంగాణ వాళ్ళటే గెలిపించింది తెలంగాణ ఓ ఎమ్మెల్యేగా ఆంధ్ర ఆయన గెలిపిస్తున్నాయి కదా తెలంగాణ కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు ఇక్కడ ఓటు లేదా నువ్వు ఈ ప్రయోజనాల కోసం కాపాడబడతావా లేదా ఇంతవరకే చూస్తారు తప్ప ఇది ఇంత ముందులాగా ఏదో రాజకీయాలు చేస్తా అంటే ఇప్పుడు కుదరదు ఊరికే తాతలు నాటిది మా తాతని ఏ తాగిండు మా తాత ఏ తాగిండు ఇప్పుడు మూతి వాసన చూస్తే ఆ వాసన రాదు ఎప్పుడో తాత అప్పుడు వచ్చింది ఆ వాసన ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నువ్వు తాగిన వాసనే వస్తుంది అంతే ఫైనల్గా మొన్న జరిగినటువంటి త్రీ సెవెంటీన్ జీవో మీద మీరు ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు నీ నీకు ఇక్కడ జీవోని ప్రజల కోసం తెవాలి ప్రజల కోసం కాదు నువ్వు ప్రజల కోసం తెవాలి నువ్వు జీవుని తీసుకొచ్చి నీ ప్రయోజనాల కోసమో లేకపోతే నీ అవసరాల కోసమో లేదా అప్పటిపప్పుడు ప్రయోజనాల కోసమో తీసుకొచ్చిన ఏ జీవునైనా మనం దాని జీవులకు పరిగణించలేము దానివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఎవరు ప్రశ్నించలేరు అది అందుకని జీవుని మనం దాన్ని ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా సమర్థించవచ్చు ఎక్కడ అనుకూలంగా ఉందనేది మనం ప్రశ్నించాలి కాబట్టి దాన్ని మనం ప్రజా ప్రయోజనాల జీవో కింద లెక్క చేయాలి థ్యాంక్ యూ రామచంద్ర గారు నిజంగానే అంటే పార్టీ ఎలా వెళ్ళాలి పార్టీని ఎవరు ఎలా ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది చాలా చక్కగా చెప్పగలిగారు మొత్తానికైతే కానీ మరి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మరి ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి చెప్పగలగడమే కాదు చేయగలగడం కూడా చేస్తాం కాంగ్రాచులేషన్ ఎందుకంటే మీరు కావాలి ఎందుకంటే నిజంగానే ప్రజలు ప్రత్యామ్నాయ ఒక కొత్త పార్టీని సరే అవకాశం ఇద్దామని కోరుకుంటే ఆంధ్రలో జరిగినట్టు ఇక్కడ కూడా జరిగితే జరగవచ్చు చెప్పలేము ఎవరు దాన్ని ప్రజల నిర్ణయాన్ని మనం ఎవరు ఆపలేం కాబట్టి తప్పకుండా సక్సెస్ అవ్వాలని మేము కూడా ప్రజా అంటే ప్రజల్లో మేము కూడా జర్నలిస్టులు అయినా మేము కూడా ఉన్నాం కాబట్టి కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ సార్ సో మొత్తంగా చూసుకుంటే అది మరి రామచంద్ర గడ్డి రామచంద్ర గారు చెప్పినటువంటి విషయాలు అవి నిజంగానే ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీని యాక్సెప్ట్ చేసినప్పుడు తెలంగాణ కోడలైనటువంటి శరీరంలోమ్మని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేది ఒక మంచి వాదన తీసుకొచ్చారు కాదనలేని విషయంలో ఎందుకంటే అది అది జగమెరిగిన సత్యం కాబట్టి కానీ నిజంగానే మరి ప్రజలు మరి కేసీఆర్ గారు ఆంధ్ర పాలకులు ఆంధ్ర పార్టీ ఇలాంటి జనాలు ఒక 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 రకంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసిన విధంగా ఉన్నప్పుడు మరి ఇది నిజంగానే సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇక ప్రజల చేతిలో ఉంది కాబట్టి చూద్దాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఉంటాయా రెండు వేల ఇరవై నాలుగులో ఉంటాయి ఎన్నికలు అయితే తెలియదు కానీ అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ వైఎస్ఆర్ టీపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు టీడీపీ కూడా ఉంది పోటాపోటీగా మరి ప్రయత్నాలు చేస్తున్నాయి రానున్న రోజుల్లో మరి ఏ పార్టీకి మరి ప్రజలు ఆదరిస్తారు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది త్వరలో తేలిపోతుంది ఓర్టిస్టు